శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. ఈ వీడియోలో మీకు తెలియపరిచే అంశం ఏమిటంటే, ఈ 2022 సంవత్సరం ఉగాది నుండి కూడా మనకి నేను చెప్పేటటువంటి కొన్ని రాసులు కలిగినటువంటి వారికి వారి యొక్క జీవితంలో పడినటువంటి కొన్ని బాధలు, కొంతమంది ఒక్కొక్కరు సంతానం అందక పిల్లలు లేక పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితులు సరిగా లేక సంతానంలో ఎన్ని బాధలు పడ్డప్పటికీ కూడా తగినటువంటి పరిష్కారాలు పొందక ఎంతో మనోవేదన చెంది దుఃఖ చెందేవారు కొంతమంది. అలాగే ఆర్థిక పరిస్థితులలో కుటుంబ భారాలని కూడా తల కిందకు ఎత్తుకుంటూ ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలకి, భార్యకి, తల్లిదండ్రులకి కూడా ఒక్కొక్క సందర్భంలో భారాన్ని అయి బ్రతుకు మోయటం కన్నా బ్రతుకు ముగిస్తేనే బాగుంటుంది అనుకుని మధువేదన చెంది దుఃఖిస్తున్నటువంటి, దుఃఖ చెందుతున్నటువంటి వారిలో ఉన్న, ఉద్యోగాంతరంలో కూడా కష్టపడుతున్నంత కాలం కూడా వ్యర్థంగాను చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నం కూడా చేతికి అందకుండా చేజారిపోతూ, ఏ విధమైనటువంటి ఉద్యోగానికి సంబంధించిన ఎన్ని ప్రయత్నాలు కృషి చేసినా, ఎన్నిసార్లు మనం నోటిఫికేషన్లు నోటీసులు ఇచ్చినా కానీ, అలాగే కొన్ని విపరీతమైనటువంటి కష్ట ప్రయత్నంతో కూడి ఎంతోమంది నమస్కారం చేసి దండం దాచిని పెట్టినప్పటికీ కూడా మనకు సరైనటువంటి అవకాశాలు రాక, ఉద్యోగ వ్యవహారాల్లో కూడా ముందుకు వెళ్ళక బాధతో దుఃఖంతో చెందినటువంటి వారిలో నేను చెప్పే రాసుల వారు ఉన్నా, ఈ యొక్క కుటుంబ వ్యవహారంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అంటే ఒకరికి మనం కట్టాల్సినవి, ఒకరికి అడ్డుగా ఉండి మనం ఇబ్బందుల్లో ఇరుక్కున్నవి, ఆర్థిక పరంగా అందాల్సిన డబ్బు చేతికి అందకోకుండా మనం రుణాల బాధల్లో చిక్కుకొని వ్యాపారాలు చేసి నష్టపోయి, అదేవిధంగా కొన్ని కొన్ని రుణాలకి అతి రుణాలు, వడ్డీలకి చక్ర వడ్డీలు పడుతూ సంపాదించినంత కూడా ఖర్చు చేస్తూనే ఆ వడ్డీలు కడుతూ ఆ రుణాలను కూడా తీర్చలేనటువంటి పరిస్థితులలో ఉన్న భూములు, స్థలాలు కూడా అమ్ముకున్నా సరే కొన్ని తీరని రుణాలు, ముఖం చాటేసి ఉన్న గ్రామాన్ని, స్థానాలను కూడా విడిచిపెట్టిపోయి కొన్ని దుఃఖంతో మనోవేదన చెందేటటువంటి పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో నేను చెప్పేటటువంటి రాసుల్లో కర్కాటక రాశివారు, ధనుస్సు రాశివారు, సింహరాశివారు, తులారాశి కలిగినటువంటి వారు, వీరిలో ఉన్నటువంటి ఈ వ్యక్తులు సహజంగా మనిషి జీవితంలో సమస్యలు, బాధలు అంటే ఒక మనిషి చేజారిపోయినప్పుడు, తమకు సంబంధించిన రిలేషన్ దూరమైనప్పుడు, అనారోగ్య యొక్క పరిస్థితుల మధ్య ఇబ్బందులు పడుతున్నప్పుడు, తమకు దుఃఖపడటం, ఏడవటం, బాధపడటం, మనకు అయిన వాళ్ళు చేజారిపోయినప్పుడు కూడా కన్నీటి శోక సముద్రంలో మునిగి ఉండటం చూస్తూ ఉంటాము. కానీ కొన్ని మనోగతమైనటువంటి శోక సముద్రం అంటే కొన్ని రుణబాధలు ఒకరు చెప్పుకోలేనటువంటివి, ఒకరితో పంచుకోలేనటువంటివి, ఎవరు చెప్పుకున్నా తీరలేనటువంటివి, పదే పదే ఎటుపైన ఆలోచిస్తూ వాటి గురించే దిగులు చెందుతున్నటువంటి ఉన్న, ఏవైతే కొన్ని సమస్యలు బతుకు తెరుగుగాను, ఉద్యోగపరంగాను, ఆర్థికంగాను, కుటుంబ పరంగాను, పిల్లల పరంగాను, కొంతమంది వివాహాలు చేయాల్సిన పరిస్థితులు జరగగాను మనోవేదనతో దుఃఖిస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి నేను చెప్పిన ఈ రాసులు కలిగిన వారికి మాత్రం తప్పకుండా ఈ 2022 ఉగాది సంవత్సరం నుండి మాత్రం మంచి ఒక దశానుగ్రహంతో కూడినటువంటి ఒక దైవికమైనటువంటి సంకల్ప యోగం మాత్రం ప్రారంభమవుతుంది. ఈ సమయకాలం నుండి వారి యొక్క కన్నీటికి కారణమైనటువంటి బాధల నుండి బయటపడటం, ప్రేమించుకున్న వారు దూరం అయిపోయి ఏడుస్తూ ఒకరిని ఒకరిని కలవలేక ఇబ్బంది పడుతున్నటువంటి వారు కూడా దగ్గర చూసిన, సంతానంలో సంతానం లేక పిల్లల విషయంలో కూడా ఆవేదన పడుతున్న వారికి కూడా శుభవార్త విని చూసిన, అదేవిధంగా ఆర్థిక పరంగా అప్పుల్లో కూరుకుపోయి ఇబ్బందులు పడి బ్రతుకు మీద కూడా విరక్తి చెందేలాగా బతికేటటువంటి బాధల నుంచి బయటపడేటటువంటి పరిస్థితులు, ఉద్యోగ వ్యవహారాల్లోనూ, స్థితిగతుల్లోనూ, ఇలా ఏ విషయంలో అయితే దుఃఖంతో మనోవేదంతో బాధపడుతున్న వారు ఉన్నారో వారికి 2022 ఉగాది నుండి మాత్రం తప్పకుండా వారి సమస్యల నుంచి బయటపడటం, వారి దుఃఖం నుంచి బయటపడటం, వారి యొక్క జీవిత స్థితిగతి నుంచి సంతోషం వైపు నడిచే విధంగా ఈ సమయకాలం వారికి అనుగ్రహంగా ఉంది. కాబట్టి ఈ రాసులు కలిగిన వారు వీలైనంత వరకు తమ బాధల నుంచి, అధైర్యాన్ని నుంచి విడిసి ధైర్యంగా ముందుకు నడవండి. తప్పకుండా మీ యొక్క సమయకాలాన్ని చేతులారా వినియోగించుకోండి. మీరు చేయవలసినటువంటి పరిస్థితుల్లో ధైర్యంగా మీ ప్రయత్నాలు చేయండి. అనుకునేవి అనుకున్నట్టుగా ఫలిస్తాయి. ఇంకా మీ జీవిత విధానంలో, జాతకంలోని ఏవైనా బలమైన సమస్యలతో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా,
ఏమైనా కొన్ని చెప్పుకోలేని సమస్యలు మిమ్మల్ని బాధిస్తున్నా తప్పకుండా మమ్మల్ని కన్సిడర్ చేసి మీ సమస్యకు తగు పరిష్కారం తెలుసుకోవచ్చు. సర్వే జన సుఖనో భవంతు.